విషయాలు ఏ పరిస్థితిలో, అంటే మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషను, 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాల ఖర్చు పెట్టి చెల్లించినటువంటిది 26 వేల కోట్లు, దానికి తోడు 40 వేల కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40 వేల కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్నా 40 వేల కోట్ల బకాయిలున్నా, నెలకు 5 వేల కోట్ల వడ్డీ కట్టినా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, తప్పుడు ప్రచారం చేస్తాం ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయిందని, అర్హత ఉన్న వాళ్ళకందరికీ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్గా జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పాం. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంటే, ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇక మీకు రావు అనే పద్ధతిలో, ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిబి బ్యాంక్, డిసిసి బ్యాంకులో ఇంకా 1000 కోట్లు కొన్ని మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే, నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధారు, దీన్ని సరి చేయాలి కదా. ఈ నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలనే కదా. ఒకటి. రెండవది, డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్స్, ఇవి 100,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల 100,000 కోట్లు 1000 కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ డ్యూ ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దాన్ శాంక్షన్ లోన్ అమౌంట్, ఇవి 4,000 అకౌంట్ ఉన్నాయి. ఒక్క జిల్లాలో 4,000 అకౌంట్ ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే, మరి 2018 డిసెంబర్ 12 తర్వాత అన్నప్పుడు 100,000 రూపాయల అప్పు తీసుకుంటే 100,000 వడ్డీ కాదు కదా. ఇది లోన్స్ క్లెయిమ్ పంపిణీ ఎట్లా వస్తుంది? అంటే ఎక్కడో ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటే లోన్ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాప్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉండి ఉంటే ఇవి కూడా ఈరోజు మాఫ్ అయిపోవు కదా. సో ఇటువంటి, అంటే అందుకనే ఈరోజున కేవలం తిమ్మిని పమ్మి చేసి ఏదైతే బావా బావమర్దులు సవాలు విసిరిండో శాసనసభ సాక్షిగా, తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రగ్గలు వేస్తా ఉన్నారు. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా? మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పు చేసినారు అని మాటలు. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాప్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. ఇవి నేను చదివి మేము వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 లాక్స్ అప్పుడు వాళ్ళు లోన్ కడితే లోన్ వివరిద్దాం, బ్యాలెన్స్ అప్పుడు పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాలా? చట్టం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభ చెప్పిన ప్రకారం అమలు చేసినాం. కాబట్టి ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మానుకునే కాదు. 100% అర్హత ఉన్న పదే పదే చెప్పండి. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ గారు చెప్పిండ్రు, చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని, ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఎర్రెస్ ఆ ఎర్రెస్ సరి చేసి వాటి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం.